హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలి అనే అసంతృప్తితో బాధపడే ముగ్గురు అక్క కథే ఈ నల్లితో నరకం కథ కథలోకి వెళ్దామా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను కుటుంబాన్ని పోషించడానికి ఎత్తుకుంటూ ఇల్లు గడుపుకునేవాడు దరిద్రుడి పెళ్లికి వడగల్లవానన్నట్టు అతనికి ముగ్గురు కూతుళ్ళే పుట్టారు పెద్దదాని పేరు పేరమ్మ రెండోదాని పేరు అంకమ్మ మూడో దాని పేరు ముత్యాలమ్మ ఆ ముగ్గురిని ఈ బ్రాహ్మణుడు కష్టపడి తనకు ఉన్నా లేకున్నా వాళ్ళకి ఏదో ఒక విధంగా తిండిని పెట్టి పెంచి పెద్దవాళ్ళని చేశాడు ముగ్గురు కూడా చాలా అందంగా ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళ ముగ్గురికి మంచి సంబంధాలే వచ్చాయి బ్రాహ్మణుడు పెద్ద అమ్మాయిని ఒక కరణానికి రెండో అమ్మాయిని ఒక అగ్రహారకుడికి మూడో అమ్మాయిని ఒక జమీందారుకు ఇచ్చి తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు వాళ్ళు పుట్టింట్లో దరిద్ర దరిద్రానికి లోనైనా అత్తింట్లో అన్ని సకల సౌకర్యాలతో ఆనందంగా ఉండడం చూసి బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు మొదట్లో కానీ బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డా కూడా ఆ ముగ్గురు పిల్లలకి సంతృప్తి అనేది లేకుండా పోయింది ఇలా ఉండగా ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది పేరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి పేరమ్మ అత్త ముసలిదే అయినా ఆనాడు చీకటితోటే లేచి అన్ని పనులు చేసింది కోడలికి తానే తలంటు పోసి వెంట్రుకులాార్చి చిక్కుదీసి దువ్వి జడవేసింది వంట కూడా చేసి కొడుకు కోడలిద్దరికీ వడ్డించింది ఇంకా ఎన్ని పనులున్నాయో అన్నీ కూడా అత్తే చేసి పెట్టేసింది ఆ పనులతో పొద్దు గూకింది అత్త పేరమ్మ దగ్గరికి వచ్చి అమ్మాయి కాస్త దేవుడు దర్శనం చేసుకొస్తాను తిల్లికి పెట్టమ్మా అని వెళ్ళి చెప్పి వెళ్ళిపోయింది ఆ మాట వినగానే పేరమ్మకి ఒళ్ళు బగ్గున మండింది అన్నింటికి నేనే చేయాలి పోయే పోయే అత్త తిల్లికి పెట్టిపోకూడదు ఈ వెట్టి చాకరీ ఎవరు చేస్తారు మా అమ్మ అయితే ఇలా చేసేదా ఈ కాపురం బుగ్గిగాను అని పట్టుకు పెట్టుకున్న మెటికలు విరిచి పుట్టింటికి బయలుదేరింది దారిలోనే అంకమ్మగారి ఊరు కూడా ఉంది పోతూ పోతూ పేరమ్మ ఇంటికి వెళ్ళింది చెల్లెలు అంకమ్మ అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకుని ఏడ్చింది పేరమ్మ అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ అక్క అక్క అలా అంటున్నావు నేనెవరికి చెప్పుకోను నా బాధ నీకు అత్త ఒక్కటే సమస్య నాకు అలా కాదే కట్టుకున్న మొగడే నా పాలడి ఎముడయ్యాడు అంటూ రాగం మొదలుపెట్టింది వెంటనే పేరమ్మ తన ఎడు ఆపేసి చెల్లులు అంకమ్మని ఏమైందే తల్లి అని అడిగింది నిన్నగాక మొన్న ఒక బంగారు గొలుసు తెచ్చి మెల్లో వేశాడు అది ఎంత అక్క ఏదో సంతోషిస్తాడులే అంత బాని అంత బరువు వేసుకుని మోసాను ఎంత మా మాయింది అలా ఊరుకున్నాడు కానీ అలసిపోయిందే అని కాస్త విసినికర పట్టుకుని విసిరిన పాపాన పోలేదక్కా అంటూ రాగాలు తీసింది రామరామ ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో ఏమో జాలనేది ఏ కోసానా లేదు కదా ఇలాంటి మొగుడుతో కాపురం చేసేది ఎలాగే ఇక లాభం లేదు అమ్మ దగ్గరికి వెళదాం అనుకుంటున్నా ఇంతలోనే నేను వచ్చావు అన్నది అంకమ్మ ఇంక ఒక్క గడి కూడా ఉండకూడదు అనుకుని ఇద్దరక్క చెల్లెళ్ళు బయలుదేరారు దారిలోనే ముత్యాలమ్మ ఊరు కూడా ఉంది పేరమ్మ అంకమ్మ ఇద్దరు చెల్లెలింటికి వెళ్ళారు తీరా లోపలికి వెళ్ళి చూస్తే తలకు వాసన కట్టుకొని ముత్యాలమ్మ ఏడుస్తూ ఉంది అక్కలిద్దరూ ఆశ్చర్యపోయి చెల్లెలతో కలిసి ఏడ్చి ఏడ్చి చివరికి కారణం ఏంటి చెల్లి అని అడిగారు వెక్కి వెక్కి ఏడుస్తూనే ముత్యాలమ్మ ఏం కాపురం దిక్కుమాలని దిక్కుమాలను కాపురం నాది అనంది నిన్న రాత్రి వెన్నెల్లో ఆయన నేను కోటలోకి వెళ్ళాము నేను ఆయన తొడ మీద తలపెట్టుకుని పడుకున్నాను గాలికి పారిజాతం పువ్వులు నాలుగు రాలి రాళ్ళు రువ్వినట్టు నా మీద వచ్చిపడ్డాయి ఆయన చూసి చూడనట్టు ఊరుకున్నాడు కానీ పూలు ముఖాన్ని పడ్డాయే కనీసం దెబ్బ తగిలిందా అని కూడా అడిగిన పాపాను పోలేదు ఇలాంటి మొగుడితో కాపురం చేసే కన్నా గంగలో దూకితే మంచిది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అమ్మగారింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంతలో మీరు వచ్చారు అన్నది ఇక ముగ్గురు కాసేపు కూర్చుని ఏడ్చి ఇక ఉండకూడదంటే ఉండకూడదు అనుకుని ముగ్గురు అక్క చెల్లెలు బయలుదేరి పుట్టింటికి వెళ్ళి అమ్మకు తమ కష్టాలు చెప్పుకొని బావురుని ఏడ్చారు అప్పుడు వాళ్ళమ్మ ఇలా అన్నది నా అల్లుళ్ళే కాస్తలో కాస్త నయం మీ నాన్న వంటి వారు భూలోకంలో పుట్టబోడు పెరగబోడు మొన్నగాక మొన్న వ్యాయవరానికి వెళ్ళి గిద్దడంటే గిద్దడ బియ్యం తెచ్చాడు అందులో ఇంత పప్పు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను అంటూ మొదలుపెట్టింది ముగ్గురక్క చెల్లెళ్ళు తల్లి ఏం చెప్తుందా అని ఆశ్చర్యంగా వింటూ అమ్మనే చూస్తున్నారు తల్లి మళ్ళీ మొదలుపెట్టింది ఆయన స్నానానికి వెళ్ళాడు నేను మూడే మూడు రొట్టెలు కాల్చాను ఉప్పు చాలిందా లేదా అని చూచేటప్పటికే ఒకటి అయిపోయింది కాలిందో లేదో అని చూసేటప్పటికీ రెండోది అయిపోయింది ఆయన దాకా చేతుల ముందే స్క్రీన్ కూర్చునేది ఆయన వచ్చేటప్పుడు మూడోది కూడా అయిపోయింది మీ నాయన మట్టుకు మీ నాయన అప్పగించి చూశాడే కానీ అయ్యో అన్ని రొట్టెలు తినేసావు కడుపునొప్పి వచ్చిందా మందు తెచ్చేదా అన్న పాపాను కూడా పోలేదు అంటూ ఏడుపు మొదలుపెట్టింది తల్లి కూతురు నలుగురు పెద్దగా శోకాలు మొదలుపెట్టారు ఈ ఏడుపు విని మహేశ్వరుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఇన్ని ఇస్తే ఇంకా ఏడుపు దేనికి మీరు సుఖపడరు ఇలాంటి వాళ్ళు నా సృష్టిలోనే ఉండకూడదు మీరు పుట్టండి అని శపించాడు ఆ శాపం వల్లనే మనకి నల్లులు వచ్చాయి అందుకే మనం పూర్వకాలంలో నవ్వారు మంచాలు ఉన్నప్పుడు ఈ నల్లులు బాగా పుట్టేవి అవి పుట్టడం కూడా ఎట్లా అంటే ఒకే ఒకటి మొట్టమొదటగా ఒక నల్లు వచ్చిందంటే దాన్ని పట్టుకుని చిన్న 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 చిన్నవి ఎన్నో అంటే తల్లి పిల్లలు పిల్లలు పుట్టలు పుట్టలుగా వచ్చేవి వాటి పూర్వజన్మలో తల్లి కూతులు కావడం వల్లే మన నెత్తురు పీల్చిన వాటికి సంతృప్తి లేదు ఇంకా కుట్టి బాధిస్తూనే ఉంటాయి సరదా కథ బాగుందండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ నమస్కారమండి